కేంద్ర ప్రభుత్వం యొక్క పార్టీ అధ్యక్షుడని కదా, లాస్ట్ టైం మేము మౌనం పాటించాం, మళ్ళా సంవత్సరం తర్వాత మళ్ళా అదే దండ కడతా అంటే ఊరుకుంటామా? అమిత్ షా కాదు, ఏ షా కాదు బాబు, నాకు తెలంగాణ బాద్షా కదా, తెలంగాణ ఇది మై బాద్షా. 1,00,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని మీకు సమకూర్చి పెట్టే రాష్ట్రాన్ని పట్టుకుని మా అభివృద్ధి దెబ్బ కొట్టేటట్టు, మాకు ఇక్కడికి వచ్చే ఇన్వెస్టర్లకు అనుమానం కలిగేటట్టు, వీఆర్ నాట్ ఎ బెగ్గింగ్ స్టేట్ మిస్టర్ అమిత్ షా. ఎస్ వీఆర్ ది వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. 2016-17 లో తెలంగాణ స్టూడ్ ఎట్ నంబర్ 1 పొజిషన్ అకార్డింగ్ టు ది ఫిగర్స్ డిక్లేర్డ్ బై ఫైనాన్స్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్థిక శాఖ వాళ్ళు వెలువరించినటువంటి అధికారిక ఫిగర్స్ లో తెలంగాణ యొక్క గ్రోత్ రేటు నవంబర్ వరకు 2016-17 నవంబర్ వరకు 19.5% అని చెప్పి భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ డిక్లేర్ చేసి నంబర్ 1 పొజిషన్ లో తెలంగాణ ఉంది అని చెప్పింది. ఇది కేసీఆర్ కవిత్వం కాదు, అంటే ఎస్సీ ఎస్టీల యొక్క బాగు కోసం, ఎస్సీ ఎస్టీల అభ్యున్నత కోసం భారత ప్రభుత్వం ఖర్చు పెట్టే శాతం వాళ్ళ బడ్జెట్లో 3.93%. వేరే తెలంగాణ ఖర్చు పెట్టే డబ్బు 15.1%. ఈ రోజున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టేదానికంటే 5 folds more. ఇది వాస్తవం ఇట్లుంటే నువ్వు ఎక్కడో మామిడి తోటల వంటలు వండించుకొని దళితవాడకు పోయి టేబుల్ వేసుకొని తిని ఫోటోలు దిగి పేపర్లు ఇస్తే మేమంతా చక్కరచ్చి పడిపోవన్నా? ఈ గిమ్మిక్స్ ఈ డ్రామాలు మాకు తెలివయా? దళితవాడలో సహపంక్తి భోజనం అని కింద కూర్చొని మంచి టేబుల్ల మీద దర్జాగా చింతా సాంబమూర్తి అని వాళ్ళ దళిత లీడర్ ఉన్నాడు పాపం, ఆయన వెనుక నిలబడి ఉన్నాడు సేవకునిలాగా, ఆయన నిలబెట్టి వీళ్ళు తింటాను. అవునండి, నేను కూడా చూసాను టీవీలో మీద చూడమా, మీ అసలు స్వరూపం ఏంది, మీరు మాట్లాడేది ఏంది, ఇక వచ్చి డామ్ డీమ్ భీమ్ అని అనిపోతే ఒకటి అయిపోతా, అది అడ్డం పొడు మాట్లాడి టీఆర్ఎస్ గవర్నమెంట్ మీరు జలిపోతాం ఇంత అంటే నడుస్తుందా? ఇంకా పెద్ద దేవుల పాలకేమో అన్నపూర్ణ మెస్కెళ్ళి పోయినాయి, బస్టాండ్ ఎదురు ఉంటుంది అన్నపూర్ణ ఓడలని, నల్గొండ టౌన్ ఉంటుంది, మీరు పోతే చెప్తారు, నేను చెప్తే మీకు నల్గొండ మీ కరస్పాండెంట్ అని చెప్తారు. అవి రెండు చూసుకొని జాగ్రత్త పడి ఫేస్బుక్లలో మోపైంది, నిన్న నుంచి వాట్సాప్లో ఫేస్బుక్లో వస్తుంది ఆ సాంబమూర్తి నిలబెట్టి తినేదని ఫోటోలు వస్తున్నాయి, మీరు కూడా చూసుంటారు. ఇవాళ ఏం చేశారు, ఒక దళిత నాయకులతో వండించుకొని తిన్నారు ఇందిరా అది ఆడమన, దాని పేరేందు భువనగిరి, ఇది అంత రాంగ్ పోతుందని చెప్పి ఇట్లా ఈ గిమ్మిక్ల మీద గివిటి మీద ఆధారపడి అది తెలంగాణ లాంటి గడ్డ మీద రాజకీయాలు చేస్తామనుకుంటే అది అమాయకత్వం అవుతుంది. తెలంగాణ రాష్ట్రానికి ప్రతి ఏటా అదనంగా 20,000 కోట్లు, దేనికి అదనంగానండి, అదనంగా అడిషనల్ 20,000 కోట్లు ఇస్తున్నాంటారు, దేనికి అదనం? వాట్ ఈస్ ది అడిషనాలిటీ? ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ అమిత్ షా, అమిత్ షా గారిని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. 200 కోట్లని ఇస్తున్నారా పోనీ, దేనిలో ఇస్తున్నారో చెప్పాలి. యూ సేడ్ యూ ఆర్ గివింగ్ 20,000 కోట్లు అడిషనల్ మనీ ఎవ్రీ ఇయర్, కెన్ యూ ప్లీజ్ షో 200 కోట్లు? దేనికి ఇస్తున్నారు మీరు ఇంత అబద్ధాలు? ఎందుకు చెప్తారు, దేనికోసం చెప్తున్నారు, ఎవర ప్రయోజనం ఆశించి చెప్తున్నారు? హై దిస్ ఇస్ అజయ్. హై దిస్ ఇస్ విజయ్ ఆంటోనీ. హై దిస్ ఇస్ రమ్యా పద్పులి. హై దిస్ ఇస్ అనన్య నాగల్ల. హై దిస్ ఇస్ అమిత్. హై ఫ్రెండ్స్, ఐ యామ్ శ్రీతేజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టాప్ తెలుగు టీవీ. 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 ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.